ఖమ్మం జిల్లా నుంచి సిపి అజయ్ కుమార్ గారు, వారితో పాటు ముఖ్యులు, గౌరవ శ్రీ హరీష్ రావు గారు, ఇక్కడ కార్యక్రమంలో నాతో పాటుగా ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి జాజ్వల్యమైన దినం ఈరోజు. ఇది తప్పకుండా సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి ఘట్టం. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలను పాల్గొంటూ ఉంటాం, కానీ చాలా ఆత్మసంతృప్తి కలిగేటువంటి గొప్ప సన్నివేశం. ఎందుకంటే ఏమైతే తెలంగాణ ఎట్లుంటుంది, తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదు అని రాష్ట్రం ఏర్పడే ముందు ఎగశక్కాలు బలికి అనేక ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం, దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అటువంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లా ఒక మెడికల్ కాలేజ్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేటట్టుగా రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించి తీర్మానం చెప్పడం జరిగింది. ఆ పాలసీ అంతా అయిపోయింది, గవర్నమెంట్ పాలసీ. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మాకు ఉండబోతాం. Thumbs up, sir.